ఎన్నికల అక్రమ కేసులతో బెదిరింపులకు గురి చేసే బెదిరే వాణి కాదని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. చీరాలలో జరుగుతున్న అరెస్టులపై జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎలా చేసుకోవాలో తనకు తెలుసన్నారు. నంద్యాల ఎన్నికల్లో ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న 16 మంది ఎమ్మెల్యే టీంలో తాను ఒకటిగా ఉన్న విషయం చంద్రబాబు గుర్తు చేసుకోవాలన్నారు. అప్పటి టీంలో 8 మంది వ్యూహకర్తలు తమ సామాజిక వర్గ బంధువులేనని చెప్పారు. ఎక్కడికో వెళ్లి ఎన్నికల వ్యూహం చేయగలిగిన తనకు తన ఎన్నికలు ఎలా చేసుకోవాలో తెలియదనుకోవడం అవివేకమంటూ మాట్లాడారు. ఆయన వెంట మాజీ ఎంపీ చిమిటా సాంబు, మునగపాటి వెంకటేశ్వర్లు, న్యాయవాది తులసీరాం ఉన్నారు. దారుణంగా ఓడిపోతామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిజమైనటువంటి సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నది. మా బ్రదర్కి 3 సంవత్సరాల క్రితం మేజర్ యాక్సిడెంట్ అయ్యి మేము హెలికాప్టర్లో షిఫ్ట్ చేసి కోయంబత్తూర్లో 3 నెలల నుంచి ట్రీట్మెంట్ చేయించాము. ఆయన ఎడమ కాలు అదేవిధంగా గుడి చెయ్యి శాశ్వతంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మా అన్నంట అలాంటి వ్యక్తి ఒకరిని అటెంప్ట్ మర్డర్ చేసే దాడి చేశాడని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదు. ఒక చిన్న సంఘటన యాక్సిడెంటల్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్సీ పురాళ్ళకి ఈ సదరు కంప్లైంట్ ఇచ్చినటువంటి వీడికి జరిగితే, ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 20 రోజుల క్రితం దాన్ని మళ్ళా సెక్షన్ ఆల్టర్నేట్ చేసి 307 కింద వేసి మరలా ఈ రోజున మా బ్రదర్ని అందులో ముద్దాయిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ సాక్షాత్తు మా బ్రదర్ ఇంటికే 50 మంది పోలీసులు, సిఎస్ఎఫ్ వాళ్ళు, లోకల్ ఎస్ఐలు, సిఐలు వచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సదర్ విషయాన్ని ఎస్పీ గారికి కాల్ డీటెయిల్స్ కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు అనేది చెక్ చేసి తగిన రీతిలో చర్య తీసుకోమని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరొక సంఘటన ఏమంటే, ఇవాళ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు కదా, మేము ఏమైనా సరే అడ్డగోలుగా చట్టవిరుద్ధమైనటువంటి ఏ కార్యక్రమానికైనా ఒడిగట్టొచ్చనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చోటమోట నాయకులు చీరాల బహిరంగ మాట్లాడుకుంటున్నారు. మా ఇంట్లో కానీ, మా బ్రదర్ ఇంట్లో కానీ, మా బంధువులకి, మా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల ఇళ్లలో మారణాయుధాలు లేకపోతే మందుగుండు సామాగ్రి పెట్టి ఇల్లీగల్గా మేము అవి కలిగి ఉన్నామని చెప్పి అక్రమంగా కేసులు పెట్టాలని, ఎలక్షన్ టైంలో డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నారనేది మాకున్న సమాచారం. అది కూడా ఎస్పీ గారి దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్ళడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, నంద్యాల ఎలక్షను వ్యూహకర్తల మీటింగ్లో రోజున మీ అధ్యక్షత నా ఒక రోజల్లా జరిగిన 5-6 నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. ఉదయం సాయంత్రం మాట్లాడుకున్నాం, మధ్యాహ్నం లంచ్ కూడా కంటిన్యూ చేసి తర్వాత ఫ్రంట్ ఎండ్లో ఉండి 16 ఎమ్మెల్యేలు వెళ్ళి నంద్యాల ఎలక్షన్ చేసి రావడం జరిగింది. అత్యంత సంక్లిష్టమైనటువంటి నంద్యాల ఎలక్షన్ చేసిన మేము, అందులో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, 16 ఎమ్మెల్యేలు ఉంటే మా రక్త సంబంధికులు, మా ఆత్మ బంధువులు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలియదు ఎలక్షన్ చేసుకోవటం, అందుకనే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. మీకు తెలియదు వ్యూహం, నా ఊర్లో నాకు తెలవపోవటం ఏంటంటే నా ఎలక్షన్కి మా ఒక్క బ్రదర్ని ఇబ్బంది పెడితే, నాకు అన్నలు 20,000 ఉన్నారు, 30,000 తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నలు తమ్ముళ్ళు ఎలక్షన్ చేస్తారు, మీలాగా చేతగానాళ్ళం కాదు, మాకు మా బంగాళాఖాతంలో ఉన్నంత ధైర్యం మాకుంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు దయచేసి ఈ చిల్లర పనులు మీరు ఒక్కసారి, మీ నుంచి మాకెంత దూరమో, మా నుంచి మీకు అంతే దూరం, మీరు ఈ చెడు సంస్కారహీనమైనటువంటి చెడు సాంప్రదాయాన్ని ప్రోత్సహించకండి. రోజులన్నీ ఒకే రకంగా ఉండవు. మేము రెచ్చగొడితే, భయపెడితే, బెదిరి పారిపోయేవాళ్ళం కాదు, సత్యవరికి పోరాడతాం, అది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలకి మీరు స్వస్తి పలికితే మీకే మంచిదని చెప్పి మేము ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతాం. మీలాగా విదేశాల్లో ఆస్తులు లేకపోతే గాజు మెడల్లో బతకాలని రోడ్డు మీద తిరిగేవాళ్ళమే, ప్రజల మధ్యలో తిరిగేవాళ్ళమే, మాకెందుకు ఉంటుంది భయం, మాకు అసలు ఏమన్నా ఉంటే కదా పోవటానికి. దయచేసి ఎలక్షన్లు ఏకపక్షంగా జరుగుతాయి, మా చీరాలే కాదు రాష్ట్రంలో ఖచ్చితంగా. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, మాకు అవకాశం వస్తుంది. కానీ ఒక పరిద్దాటి ఎవరు ప్రవర్తించకూడదు అనేది మీరైనా మేమైనా అనేది
చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంత దుర్మార్గం అండి, మా అన్నకి యాక్సిడెంట్ అయినట్టు మేము హెలికాప్టర్లో కోయంబత్తూరు షిఫ్ట్ చేసినట్టు రాష్ట్రం అంతా తెలుసు. నెల్లూరు నుంచి మేము హెలికాప్టర్, ఈరోజు కూడా ఆయన పూర్తిగా నడవలేడు, కుడి చెయ్యి ఎలా తిప్పలేడు. 307 కేసు పెడతారండి, అక్రమంగా నిరికిస్తారా? 3 నెలల క్రితం జరిగితే వెయిలబుల్ సెక్షన్ అయితే 20 రోజుల క్రితం ఆర్డర్ చేశారు, రోజుకు ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. సరే, పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి, వాళ్ళు సాక్షాత్తు మన ఇంటికి వస్తారు. అందరిని ఎస్సీలను ఫిక్స్ చేశారు అందులో, అంటే ఎస్సీ సామాజిక వర్గం వైసీపీకి కృష్ణమోహన్కి తోడుగా ఉంటుంది, వాళ్ళని భయభ్రాంతులు చేయాలని. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అసలు భయం లేని కులం ఏదైనా ఉందంటే నిజాయితీ గుండె కులం, ఎస్సీ కులం. కారంచాడు ఉద్యమం చేసింది, ఇప్పుడు కేసులో ఉన్నటువంటి ఇళ్లబంధువులే మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్సీలను మాలాంటి వాళ్ళను రెచ్చగొడితే భయపెడితే, మేము భయపడే రెచ్చగొడితే ఇంకో రకంగా పారిపోయే జాతి కాదు మాది. మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. ప్రతిరోజు మీరు చేసే నీచమైనటువంటి కార్యక్రమానికి మీకు 1000 ఓట్లు తగ్గుతాయి, తప్పితే మీరు జీవితంలో అక్కడ గెలవలేరు. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం ఎలక్షన్స్ జరిగేదానికి మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా పోలీసు ఉన్నతాధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.